నమస్కారం, భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నానో చూపిస్తాను, చూద్దాం వెళ్ళాం మనం. రోగ శోక భయ విపత్తులకు దూరమై కోరిన కోరికలు సాధ్యమై గురించి బాగుంది. నేను హల్లీ హల్లీ తినకూడదు. మీరు ఎంత తిరుగుతున్నారు ఈ షాప్ ఎక్కడైనా చూసుకోండి, చూసుకోండి మొత్తం మీరు ఇంత వచ్చి తీసుకోండి. అన్నీ వేయకుండా అన్నీ గుర్తెత్తుకో మమ్మీ చెప్పు, మళ్ళీ మంచి బైవాకు వచ్చి మళ్ళీ తీసుకోండి. ఓకే ట్రైన్ ఇట్లా కొడుకు పక్క నీచే కరెక్ట్ అయితే టూటే కానీ టూట్ జాతానా ఠీకేనా మేడం? కిట్నా నైటీలు కొన్నాను, ఇది ఇది రెండు కొన్నాను, తర్వాత ఇది హీపు కోక్కోడానికి ఇది కొన్నాను. ఇది నాడా అండి, నాడా మామూలుగా ఇంతకుముందు కొనేదాన్ని కానీ ఇప్పుడు ఇది కడ్డీ పుల్లగడి ఇచ్చారన్నమాట. నాడా మనం ఎక్కించుకోవడానికి నాడా కొన్నాను, ఈ క్లిప్పు ఒకటి కొన్నాను.
ఈ బెంగాలీ కాటన్ చీర చాలా బాగా నచ్చింది. బార్డర్ వచ్చేసి ఇదండి, పళ్ళు పుచ్చుకునేది. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కానీ అది ఎగ్జిబిషన్ అంటే అదొక సరదా అంతే. ఇలా అంటే ఇందులో నుంచి వచ్చేస్తుంది అన్నమాట పుల్ల. అలా ఇది చాలా చిన్నదిగా ముచ్చటగా అనిపించింది, అందుకోసం తీశాను. టీ పడగట్టుకునేది చిన్న వస్తువులు అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఇది ఇదండి చిన్నది ఎందుకు అని అడిగాను, నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళు ఇట్లా చపాతీ పూసుకునేది అన్నారు. మేము చిన్నగా ఉన్నాడు మా అమ్మ వాళ్ళు ఒక పుల్ల, అదేదో మరి మంచి పుల్లే, ఆరోగ్యానికి మంచిదే సంబంధించిన పుల్ల. ఆ పుల్లకు క్లాత్ చుట్టేవాళ్ళు, చుట్టి నూనెలో ముంచి పూసేవాళ్ళు. ఇప్పుడు ఈ యుగంలోకి, ఆధునిక యుగంలోకి ఇలాంటిది వచ్చింది, చపాతీకి దోశకి పూసుకునేదంట. చూద్దామని కొన్నాను చిన్నది ముచ్చటగా ఉందని. ఇవి వచ్చేసి దీపావళి, దీపావళి పండుగ పనికొచ్చి ఉంటాయి కానీ సంక్రాంతికి తెచ్చేస్తాను. ఈ ఒత్తులు ఇలా వేసి క్లిప్పులు పెట్టేసి, ఈ క్లిప్పులు ఒత్తులు పెట్టేసి వెలిగిస్తే నీళ్ళలో వాటర్లో వేసినా కూడా తేలుతూ ఉంటాయంట. ఇట్లా ఇది ఒకటి కొన్నాను. తర్వాత ఇంకా హ్యాంగింగ్స్, డ్రెస్సులు అన్నీ మా అమ్మాయి చాలా కొనింది. అవన్నీ హైదరాబాద్లో ఉండిపోయినా అక్కడ వీడియో తీయలేకపోయినాను. ఇది మా మనవరాలి కోసం తెచ్చాను, రాజస్థానీ డ్రెస్సు. చిన్నగా ఉంటుందేమో తెలియదు, 3 ఇయర్స్ అని చెప్పి తెచ్చాను. బాగుంది కదా కలరు, 3 ఇయర్స్ కానీ చెప్పారు. ఇది పైట అంటారు, ఇది వాడతారు అసలు పైట అంటే. ఇది వచ్చేసి రెగ్యులర్గా డైలీ వేరకి ఇట్లా డ్రెస్సులు అన్నీ కూడా తెచ్చాను. అంటే బాగుండే, బాగా చీప్గా ఉన్నాయి ఎగ్జిబిషన్లో. దీనికి ప్యాంట్ కూడా ఉంది, ప్యాంట్ కూడా ఉంది అన్నమాట. ఇట్లా అన్నీ కూడా ఒక 4-5 డ్రెస్సులు తెచ్చాడనమాట, బాగా చీప్గా పడుతున్నాయని, సమ్మర్లో వాడడానికి బాగుంటుంది. ఇంకా చీరలు వచ్చేసి ఈ కాటన్ చీరలు కొన్నాను, నాకు బాగా నచ్చాయి. చాలా చీప్ అండి, ఇవి రేట్ చెప్పను నేను, చాలా చీపు. డైలీ వేరుకు సమ్మర్లో తిరుపతిలో ఎండలు ఎక్కువ కదా, ఆ సమ్మర్లో వాడడానికి బాగుంటుందని తీసుకున్నాను ఈ 2 చీరలు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇదంతా వచ్చేసి ఏనుగులు వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇదొకటి కొన్నాను, ఇది కూడా అదే, ఈ 2 ఒకే రేటు. ఎలా బాగుంది కదా, ఇంతే అండి షాపింగ్ చేసింది. ఎందుకంటే మేము జనవరి 1st స్టార్ట్ అయితే మేము 4వ తేదీ వెళ్ళాము, ఇప్పుడు తిరుపతికి వచ్చేస్తున్నాం కదా అండి. ఇంకా షాపులన్నీ కూడా తెరవలేదన్నమాట పూర్తిగా, అప్పుడప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. సరే ఇంకా మళ్ళా 14 ఫిబ్రవరి వరకు ఉంటుంది, మళ్ళా ఒకసారి వద్దాంలేమన్నది మా అమ్మాయి. అందుకోసమని కొద్దిగా కొనేసి వచ్చేస్తాను. ఇంకా మా అమ్మాయి కొన్నవి వీడియోలు లేవు కాబట్టి తక్కువగానే ఉన్నాయి. నా హైదరాబాద్ నాంపల్లి అని నుమాయిష్ అంటారంటే, నుమాయిష్లో షాపింగ్ ఉంటే ఏం చేస్తానండి. షాపింగ్ చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే ఇంకా షాపులన్నీ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా చూద్దామని ముఖ్యంగా ట్రైన్ ఎక్కాలని వెళ్ళాను. ఇప్పుడు చిన్నప్పుడు తొందరగా వెళ్ళి ట్రైన్ ఎక్కేసి అలా రౌండ్ వేసుకొని వచ్చేసాము. తర్వాత వచ్చేసి అక్కడ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసరికి వాటర్ చేంజ్ వల్ల నాకు గొంతు మూసుకోవడము అక్కడే ఉండింది. తర్వాత ఫీవర్ ఇవి దీని వల్ల వీడియో పెట్టడం లేట్ అయింది. హైదరాబాద్ టు తిరుపతి బ్యాక్ ఎలా ఉంది చెప్పండి, నా ఎగ్జిబిషన్ టూరు. మరి మీరు వెళ్ళండి చూడండి. ఈరోజు సెలవు, నమస్తే.